ఆరేసినటువంటి కాషాయ వస్త్రం అది ఏమీ పెద్ద పట్టుబట్ట కాదు లేకపోతే చూడడానికి చాలా అందంగా వైభవోపేతంగా ఏమి ఉండదు అది సామాన్యమైన నూలు బట్ట అటువంటి కాషాయ బట్ట కట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆయన వంక మీరు ఇలా చూడగానే అబ్బా అని మీ ప్రయత్నం లేకుండా ఇలా అంటారు ఇదే విరాట పర్వంలో తిక్కనగారు అంటారు ముకులనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు ఆయన సూర్యబింబానికి ఉందా శక్తి తెలియకుండానే హృదయం ఇలా విచ్చుకుంటుంది సూర్యోదయం అయితే చేతులు ఇలా ముడుచుకుంటాయి ఎందుకని ఆరోగ్యం భాస్కరాది చేత్ ఈ కంటి చేత చూడబడేటటువంటి పరమాత్మ కాబట్టి ఆయన్ని చూడగానే సూర్యుడిని ఇలా నమస్కరిస్తాం అలా చంద్రశేఖర పరమాచార్య స్వామిని చూడగానే మీకు తెలియకుండా ఇలా అంట బా ఏమి మహాత్ముడురా ఎంత గొప్పగా ఉన్నాడండి అంటాం నేను మీ దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన గొప్పతనం ఎందుకు ఆయనకి నమస్కారం ఆయన రేమాండ్స్ సూట్ వేసుకున్నారా లోటో షూస్ వేసుకున్నారా లేకపోతే టై కట్టుకున్నారా మంచి ఫేస్ పౌడర్ రాసుకున్నారా టాయిలెట్ సామాగ్రి వాడారా ఏ అందంగా ఉన్నారండి అన్నారనుకోండి ఏ అందంగా ఉన్నారని ఇవాళ భారతదేశంలోనూ ప్రపంచమంతటా ప్రతి ఇంట్లో పరమాచార్య స్వామి ఫోటోలు పెట్టుకుని మీరు నమస్కారం చేస్తున్నారు ఏ అడ్వర్టైజ్మెంట్లలో వచ్చిన వాళ్ళందరి ఫోటోలు తెచ్చి మీ గోడల మీద పెట్టుకోరే ప్రతి ఇంట పరమాచార్య స్వామి వారి ఫోటో శంకరాచార్య స్వామి వారి ఫోటో ఏ ఉంది శంకరాచార్యుల వారు ఈ శి శిరస్ శిరస్సు అంతా ముండనం చేసుకుని ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా సత్యదండం పట్టుకు కూర్చుంటారు ఏ వంద ఉందని పెట్టుకుంటున్నారు మీరు శంకరాచార్యుల వారి ఫోటోని ఏ వంద ఉందని పెట్టుకుంటున్నారు మీరు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఫోటోని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూసినప్పుడు ఇంత ఆనందం అనుభవించినది యథార్థమని మీరే చెప్తున్నప్పుడు అమ్మవారినే చూసినటువంటి ఒక క్రూర జంతువునందు కూడా అంత మార్పు వచ్చిందని చెప్తే అది నమ్మలేమని మీరు ఎలా కొట్టిపారాయగలరో నాకు చెప్పండి అంత అమాయకంగా వ్యాసుడు రాశాడని మీరు అనుకుంటున్నారా కాదు దర్శనము దర్శనమే ఆ తల్లి దర్శనము ఆవిడ కేవలము కారుణ్యమూర్తి తెలిసి వచ్చిందో తెలియకొచ్చిందో తిందామని వచ్చిందో ఎందుకొచ్చిందో అంతే దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యుల వారు దృష్టి చేత పోషించేసింది మీనాక్షి తల్లి అంతే దాని ఎందు మూడు రకములైనటువంటి మలమలు అది వెంటనే ఎంత భక్తిని పొందినది ఇప్పుడు అది భక్తి పొందినది అనడానికి అది విభూతి పిండికట్లు ఎట్టుకుందండి అది బొట్ెట్టుకుందండి అది అమ్మవారి పారాల దగ్గరికి వచ్చి పడుకుందండి ఆల్ రైట్ పడుకున్నా మీరేం దోషం పట్టక్కర్లేదు కానీ అది ఏం చేసిందో చెప్తున్నారు అదిట అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశము చుట్టూ పరిగెడుతూ అమ్మవారి తపస్సుని భంగం చెయ్యడానికి ఏ ప్రాణీ లోపల లోపలికి రాకుండా కాపాడుతోంది ఎందుకు వచ్చింది ఏం చేస్తోంది ఈ మార్పుని ఎందు రావాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలో చెప్తున్నారు ఆ తల్లి అనుగ్రహం ఉందా అందుకే పరమాచార్య స్వామి ఎప్పుడు చెప్పేవారు కామాక్షి చరణ ప్రభావము అమ్మని స్తోత్రం చెయ్యండి అమ్మ గురించి ఒక్క మాట చెప్పండి అమ్మా అనండి అమ్మ పాదాల మీద కొంచెం కుంకం వెయ్యండి మీ జీవితాలు మారుతాయని చెప్పేవారు మహానుభావుడు కాబట్టి ఇప్పుడు అది దుష్ట సత్తంబులకు కాని దుర్మతులకు గాని ఎర్రెత్తి చూచుట కేని వలనుక యుండెను జగదీషు కాంత ఎదుట కదగిల రాజంబు కాపుకునుచు జగదీశ్వరుడికి ఇల్లాల్ని దుష్టులైనటువంటి వాళ్ళు దుష్టసత్తం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారేమో అని కాపు కాస్తూ చుట్టూ తిరుగుతోందిట జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నో యశోద అంటారు పోతన గారు భాగవతంలో అలా జగత్తుకు ఈశ్వరుడైన వాడి ఇల్లాలవిడ శక్తి స్వరూపిణి ఆవిడికివిడ ఈ పులి కాపు కాస్తోంది ఏమి భాగ్యం అందింది చూడండి ఏ పూజ చేసి అలా చూసి ఈశ్వరుడు రెండు నేత్రములు నీకిచ్చాడు ఎప్పుడైనా చూసానా అంత ఆర్తితో అమ్మా నువ్వు రక్షకు రాలేవమ్మా నా వంకలా చూడమ్మా అని శంకరాచార్యులు వారు నా కళా సంస్కృత శ్లోకం చెప్పడం రాదని మహానుభావుడు నేను అన్న మాట నేను చెప్పవలసిన అవసరం లేకుండా ఆయనకు అవసరం లేకపోయినా మా నన్ను కూడా అంటూ శ్లోక రచన చేశారే జగద్గురువుల ఔదార్యంతో ఎవడు చదివితే వాడికి ఆ శ్లోకం అనుగ్రహించేటట్టుగాను చూడడం కూడా చేత కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనీసం నీకు నువ్వు పూజ చెయ్యక్కర్లా ఆవిడ అమ్మవారన్న భావనతో నువ్వు కూర్చుని చూడడానికి కళ్ళిచ్చాడే అందుకే అంటారు పోతన గారు భాగవతంలో కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక కాక వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమఢమనితోడి ఢక్కగా కమలేషు చూడని కందులు కన్నులే తను తనుకుజ్జచాల రంధ్రములు కాక అవి గోడక పెట్టిన కన్నాలు తప్ప అవి కళ్ళేమిటి ఆ పాటి చూపు చూస్తే ఉద్ధరించేసింది అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఆ పులి ఎలా తిరుగుతుంటే అమ్మవారు తపస్సు చేస్తోందని చతుర్ముఖ బ్రహ్మగారికి తెలిసింది ఆయన ఆశ్చర్యపోయాడు అన్న ఆవిడే పరబ్రహ్మం కదా ఆవిడ తపస్సు చేయడం ఏమిటి ఆవిడికి కోరికేమిటి ఏమిటి ఆవిడ తలుచుకుంటే కోరిక తీరదేమిటి ఆవిడకి కాదురా కోరిక తీరవలసింది మా కోరికలు తీర్చడానికి ఈ నాటకం ఆడుతోందమ్మా అని ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుకొచ్చి నమస్కారం చేసి ఆయన అన్నాడు అమ్మా చాలా చిత్రంగా ఉంది సుమా ఏమిటమ్మా నువ్వు తపస్సు చేయడం ఏమిటి నీకు కోరిక ఏమిటి ఎందుకు చేస్తున్నావమ్మా నువ్వు ఒక కోరికతో తపస్సు చేస్తున్నావంటే నేను అంగీకరించలేను మా కోరిక చెప్పుకోవడానికి నీ పాదాల దగ్గరికి వచ్చానమ్మా ఏమిటో తెలుసా మా కోరిక అక్కడ శుంభని శుంభులనేటటువంటి రాక్షసులు లోకమునంతట్టి భీతిల్ల చేస్తున్నారు తల్లి నువ్వు వచ్చి వాళ్ళని మర్దించి సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించాలమ్మా అందుకని నువ్వు రావాలని కోరడానికి వచ్చాను తల్లి అంటే ఆవిడంది ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి బ్రహ్మమని గుర్తెరిగి కదా ఆ బ్రహ్మ వచ్చి నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఆవిడంది బ్రహ్మమైన వాడికి ఎన్ని సంబంధాలైనా అయినా ఉంటాయి కదండి అసలు సంబంధాలకి అతీతమైన సంబంధాల్లో ఉంటుంది నాకు నన్ను ఒక ఆయన ఒకసారి ఒక అర్థంబర్ధం లేని ప్రశ్న అడిగాడు ఏమంటే వెంకటాచలం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని నేను అంటాను తండ్రి రక్షించు అని మావిడే అంటుంది అన్నా అయిపోవా మామయ్య గారు రక్షించండి అను అంటాను ఆ తప్పు అదేంటి మామయ్య గారు ఏంటి నేను తండ్రి రక్షించనాలి ఆ భగవంతుడి దగ్గర అలా ఉండదు అందరం ఆయన బిడ్డలమే అంటుంది అలా అనొచ్చా అండి అన్నా చెల్లెళ్ళం అయిపోయిన దోషం మాకు వచ్చేదా అన్నాడు నీ మోహం ఇలాంటి పిచ్చ పిచ్చ దోషాలు ఏం రావు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని అందరూ అనొచ్చు మీ బిడ్డలు కూడా అనొచ్చు అంతేగాని నువ్వు మీ ఆవిడ వెంటనే అన్నా చెల్లెళ్ళు అయిపోవడం అల్లర్లు అయిపోవడం ఇవేమి ఉండవు ఇలాంటి వెర్రి వెర్రి ఆలోచనలు వదిలిపెట్టి ఒక్కొక్కరికి ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచనలు వస్తాయో అన్నీ విని ఓ అనుమానం ఒకటి పట్టుకుని బయలుదేరుతారు ఆ అనుమానం చూస్తే అసలు ఎవరైంది మళ్ళీ వెంటనే ఈ వెర్రి అనుమానాలు ఏంటని సరే అలా కోపగిస్తే ఆ కోపం ఇంకోలా కనబడుతోంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో అమ్మంది అని నా వనజాతలోచన అనియే నలువా ఆది సర్గం పరమాత్మ శివుడు నిన్ను చేసి నీవు నాకు సుతుడవై చెలివొందెద చెలివొందెద వతుల తేజ ఓ అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టి చెయ్యాలి అన్న సంకల్పం కలగగానే నా భర్త అయినటువంటి శంకరుడు నిన్ను మొట్టమొదట సృష్టి చేశాడు కాబట్టి నువ్వు నాకేమవుతావు నాకు కొడుకు అవుతావు ఆయన చేత సృష్టింపబడ్డవాడివి కనుక నాకు కూడా కొడుకువే కాబట్టి నీకు నేను అమ్మని అంటే బ్రహ్మము అని కదండి అన్నాడు అప్పుడు ఎన్ని అనుబంధాలు ఎన్ని రకాలుగా ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి నీ కోరిక నేను ఎందుకు తీర్చాలి అన్నదానికి అమ్మవారు మరల ప్రజాసర్గమునంది ఎలికమున మహేషుడు పొడమన్ గురుతందకు శశరుడవు భూధరునకు పితమవుట నాకు తాతవు తాత అండి మళ్ళీ ఈ లోకాలనన్నింటినీ సృష్టించడం అనేటటువంటిది ప్రారంభమైన తర్వాత నా భర్త గారి అంశతోటే రుద్రుడు నీ కనుబమల మధ్యలోంచి బయటికి వచ్చాడు అంటే ఇక్కడ మళ్ళీ మీరు రుద్రుడంటే ఎవరండి శివుడంటే ఎవరండి శంకరుడంటే ఎవరండి అని అడగకూడదు ఎందుకు అడగకూడదు తెలుసా ఆ పరమాచార్య స్వామి ఒక అందమైన ఆఖ్యానం చెప్పేవారు వెనకటికి ఒక ధనవంతుడు ఒక ఆయన్ని పిలిచి రే నువ్వు ఒకరోజు పనిచేసి నేను చూసి దాన్ని బట్టి నిన్ను పాలేరుగా పెట్టుకుంటాను అన్నాడు ఆయన చాలా కష్టపడి పని చేశాడు పనిచేస్తే నిన్ను పాలేరుగా పెట్టుకుంటాను నువ్వు అడిగిన జీతం ఇస్తాను కానీ నీ పేరు ఏమిటని అడిగాడు పెరుమాళ్ అన్నాడు అయితే పెరుమాళ్ ఆవుల పేడతి అని నేను అనలేను కొంచెం కష్టంగా ఉంటుంది అందుకు నేను ఒక పని చేయి నువ్వు అడిగిన జీతం ఇస్తాను దాంతోపాటు వంద రూపాయలు ఇస్తాను ఇప్పుడు ముందు నువ్వు మీ ఊరు వెళ్ళి నీ పేరు మార్చుకున్నరా వచ్చిన తర్వాత నేను నీకు ఉపదేశించ నీకు నేను ఇక్కడ పనిప్పిస్తానన్నాడు ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చాడు వచ్చిన తర్వాత దారి ఖర్చులు కూడా ఇచ్చాడు కదా ఏమయా మార్చుకున్నావా పేరు మార్చుకున్నానండి ఏమని మార్చుకున్నావు పెద్ద పెరుమాలు అని పెట్టుకున్నానండి అన్నాడు పెద్ద పెరుమాళ్ళు ఎవరు ఆయనే చిన్న పెరుమాళ్ళు ఎవరు ఆయనే మీకు ఆ విభూతి ఎందు ఒక్కొక్క రకమైనటువంటి ఆ ఈశ్వర సంబంధమైనటువంటి రక్షణను మీకు కల్పించుటయందు ఆ మూర్తుల యందు కించిత్ భేదము భాషించవచ్చు కానీ తత్త ఒకటి అని భావన చేస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైంది నీ యొక్క కనుబమల మధ్యలోంచే రుద్రుడు పుట్టాడు ఈశ్వరాంశ సంభూతుడై కనుక ఇప్పుడు మా నీ కనుబమల మధ్యలోంచి పుట్టినటువంటి వాడికి నేను భార్యని కాబట్టి నువ్వు నాకేమవుతావు మామగారు అవుతావు ఇందాక ఏమయ్యాడు మర్చిపోయారు అప్పుడే ఇందాక ఏమయ్యాడు బ్రహ్మగారు కొడుకు అయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడు మామగారు అయ్యాడు గురుతంతకు శ్వశురుడవు భూధరుణకు పితవట నాకు తాతవు తాత నేనెవరికి కూతురిని పర్వతరాజపుత్రి పార్వతిని ఈ పర్వతాలన్నీ ఎవరి బిడ్డలుగా చెప్పబడుతున్నాయి చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టిలోంచి వచ్చాయి కాబట్టి మా నాన్నగారికి నువ్వు నాన్నగారివి కాబట్టి తాత నువ్వు నాకు తాత నువ్వు నాకు తాతవి కాబట్టి నువ్వు నాకు తాతవి నువ్వు నాకు కొడుకువి నువ్వు నాకు మామగారివి అసలు శంకరాచార్యులు అయితే ఇంకా చిత్రగా మృణాళి మృద్వీనాం తవభుజలతానాం భుజలతానాం అన్నారు ఈయన కమల ఈయన పద్మంలో కూర్చుంటారు ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి ఈ సంబంధంతో నాలుగు చేతులతో నాలుగు తలకాయలు కాపాడింది మళ్ళీ వచ్చిన సంత్రస్సన్ మళ్ళీ ఐదో తలకాయ గిల్లేయకుండా అన్నారు కాబట్టి ఎవరి దృష్టికోణంలో వాళ్ళు అనుభవించి ఆనందించారు ఈ మాటలు చెప్పి అమ్మవారిని ఆ శుంభ నిశుంభుల యొక్క సంహారం కోసమని ఒక రూపాన్ని ఇమ్మని చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు ఆ తల్లే కదండి అజాయమానో బహుధా విజాయితే ఒక రూపాన్ని స్వీకరించాలి ఇప్పుడు ఆవిడందిట అని అని అజుడు అభ్యర్థింప దుహినగిరి సుత చర్మకోశమలమి విడి రయంబున కనక కేతకి సుమ రయంబున కనక కేతకీసుమ కన దుత్తమ గౌరియ నికాలం ఆవిడ బంగారు రంగులో ఉండేటటువంటి ఆ కేతకీ పుష్పం అంటామే దాన్ని తెలుగులో ఏమంటారన్నది నేను వెంటనే మర్చిపోయాను ఆ బ మొగలి పువ్వు ఆ బంగారు రంగులో ఉండేటటువంటి మొగలి పువ్వు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో తెలుపు పసుపు ఎరుపులతో కూడినటువంటి రంగులోకి అమ్మవారు మారిపోయింది ఇప్పుడు అపారమైనటువంటి కాంతి గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు కీర్తన చేయబడుతుంది కాబట్టి గౌరీ అని పిలిచారు ఆమెనే అందరూ పొందవలసి ఉంటుంది కాబట్టి జగజ్జనని కనుక ఆవిడ అనుగ్రహంతోటే ఈశ్వరుడు ఎందుకు చేరవలసి ఉంటుంది కాబట్టి ఆవిడ్ని గౌరీ అని పిలిచారు గౌరవర్ణంతో తెలుపు పసుపు ఎరుపుల రంగుతో తాను మారి తన నల్లని శరీరాన్ని పావు కుబుస వదిలినట్టు అమ్మవారు లీలా మాత్రంగా శరీరాన్ని విడిచి ఈ శరీరమునకు కౌశికీ అనబడేటటువంటి పేరు వస్తుంది మేలిమి బంగరు వలువలు మెరయుదాని సుందరీతి లకంబు చొక్కుదాని పురుష స్పర్శ నిరుగని పువ్వుబోని అంబయిడ దేవ జునకపుడు అప్పుడు అమ్మవారు అంతకము బంగారు రంగుతో ఉండేటటువంటి వస్త్రములు కట్టుకున్న దాన్ని చక్కటి తిలకం పెట్టుకున్న దాన్ని ఇత పూర్వం పురుష స్పర్శ లేనిదాన్ని అంబయిడే దేవకార్యార్థం అజునకపుడు ఇప్పుడు మీకు విషయం అవగతం కావాలి ఇదే శంకరుడు తర్వాత చెప్తాడు కాముని బాణముల చేత జరిగిన సృష్టి కాదు వారిద్దరి మధ్యది అది లీలా మాత్రంగా వాళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లి లోపల మనస్సు ఎందు కదిలితే ఈ సృష్టిగా పరిణమించింది కనుక ఇప్పుడు ఆవిడ కౌశికి అన్న పేరుతో నల్లటి శరీరాన్ని ఇచ్చి ఈవిడ వచ్చి శుభ నిశుంభుల సంహారం చేస్తుందని చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కోర్కెని తీర్చింది ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి ఆ సంహారమును పూర్తి చేసింది శుంభని శుంభుల్ని తల్లికి జోత చేసి ప్రమదంబున అనుజ్ఞ దేవికి వాహనమిచ్చమచ్చిగన్ ఆ కౌశికీ రూపంతో అమ్మవారు శుంభని శుంభుల్ని పరిమార్చిన తరువాత ఆవిడ వింధ్య పర్వతం మీద కూర్చునుంది వింధవాసిని ఆ సమయంలో మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహాన్ని ఆవిడికి వాహనంగా బహూకరించారు సింహవాహి సింహవాహిని అన్న పేరుతో అమ్మవారి సింహవాహన అన్న పేరుతో వింధ్యవాసిని అన్న పేరుతో ఆ కౌశికి మననందరినీ రక్షించడం కోసమని ఆ వింధ్య పర్వతం మీద వేయించేసి ఉన్నది ఇప్పుడు ఈతల్లి గౌరవర్ణమును పొందినటువంటి గౌరి ఈ వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకుని మందర పర్వతం దగ్గరికి వెళ్ళింది పరమశివుడి దగ్గరికి ఆయన చూసి ఎంతో సంతోషించాడు పార్వతి నీకు తెలియదా అసలు నేను ఎందుకన్నా నా మాట అన్న రహస్యం నీకు ఇప్పుడు అర్థమైంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి ఇప్పుడు నువ్వు తెలుపు పసుపు ఎరుపుల వర్ణంతో నాకు ప్రీతి పొందడం కోసమని నేను ప్రీతిని పొందడం కోసమని నువ్వు అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి ఏమిటది విద్యమని బు జ్ఞానమేను విశ్వంబందీ విద్యాద్యములమై హృద్య గతిలచుందు ఎడబాటులెటులవు ఇదే కాళిదాస మహాకవి వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు నీవు వాక్యము నీవు విద్య నేను ఆ విద్య చేత ప్రతిపాదింపబడేటటువంటి జ్ఞానమును విద్య జ్ఞానము రెండు ఎలా విడివడి ఉండవో అలా నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉంటాం మన ఇద్దరం అలా విడిపోవడం అన్నది ఉందా మనవిద్దరం అగ్ని సోమాత్మకంగా ఉంటాం నువ్వు సోమాత్మకంగా ఉంటావు నేను అగ్నిస్వరూపంగా ఉంటాను నేను ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణము నాది అందుకే మీరు అగ్నిహోత్రాన్ని పుల్లకో దేనికో వెలిగిస్తే ఇలా పైకి లేస్తుంది నువ్వు సోమరసాత్మకమై కిందకి వెడతావు నేను ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినప్పుడు సోమరసాత్మకమైనటువంటి నీ అనుగ్రహ ప్రవేశము చేత మళ్లీ తిరిగి పునఃసృష్టి జరుగుతోంది కాబట్టి ఈ సమస్తము మన ఇరువరమై ఉన్నాము మనము విడివడినది ఎప్పుడు పార్వతి అసలు మనం విడివిడమన్నది లేనేలేదు గాని మనకు ఎడుబాటు లేదిప్పుడు అట్టి మన వినియోగ అట్టి మన వియోగ అద్భుతము లోకరక్షణ కొరకు చేకొంటి మా కృతులు అస్మదీయ లీల అనుగ వృధగా అవుని వృధగా అయ్యయ్యో పార్వతి నా యొక్క హృదయం నీకు తెలియకుండా ఉంటుందా ఎందుకు గాని మనకు ఎడబాటు లేదెప్పుడు మనం ఎప్పుడూ అసలు ఒకరి నుంచి ఒకరు విడివిడి ఉండేవాళ్ళం కాదు అట్టి మన వియోగం అద్భుతంబు అటువంటిది నువ్వు నా మీద కోప్పడి దూరంగా వెళ్ళినట్టుగా కనపడడం ఒక అద్భుతం లోకరక్షణ కొరకు చేకొంటి మాకృతులు లోకరక్షణం కోసమని మనం ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాం ఆవిడంటే ఆయనే అందుకుని నువ్వు ఈ కొత్త ఆకృతిని స్వీకరించావు ఇందులో ఒక కొత్త లోక రక్షణ ఉన్నది అస్మదీయ లీల యగుని వృధగా మనం చేసినటువంటి ఈ లీల వృధాగా పోతుందా వృధాగా పోదు ఇది రాబో కాలంలో లోకమునకు రక్షణ హేతు అవుతుంది ఒక రకంగా గౌరీ అన్నాడు దేవతల కార్యమెదలో భావించి ఏ కాళి భామామణి నిన్న విధంబుని విరుంగని దై వెలసెనే అలుగనే అందుల నా మనస్సు నీకు తెలియకుండా ఉంటుందా నువ్వు నిజంగా అలుగుతావా నా మీద అలకుంటుందా దేవతల కార్యం తీర్చడం కోసమని మనం ఇటువంటి పని చేశాం ఇందులోనే ఒక అందమైనటువంటి లోకరక్షణ హేతు అయినటువంటి విషయము కూడా ప్రతిపాదింపబడి ఉన్నది పార్వతి అన్నారు నేను చాలా సంతోషపడిపోయిన విషయం ఏమిటంటే ఈ విషయం మీద ఇప్పుడు నేను ఏ గౌరి ప్రాతుర్భావము గురించి మాట్లాడానో అదే విషయాన్ని గురించి ఇందులో అన్న మాటకి ఎక్కడ ఉన్నది ఇది ఎలా సమన్వయం అవుతోంది అని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆగుతూ మహా ఆ మాటలు కూడా ఇప్పటికీ మర్చిపోను దాని వ్యాఖ్యానమునందు బ్రాకెట్లు పెట్టి మౌనము వహించి మహాగురువు కాసేపు నవ్వుతూ మౌనము వహించిరి అని బ్రాకెట్లు పెట్టారు పరమాచార్య చెప్తూ చెప్తూ ఆగి మళ్ళీ నవ్వి మళ్ళీ చెప్పి ఎంత లోపల అమ్మవారి అనుగ్రహాన్ని అనుభవించారో ఆయన అన్నారు ఇదేమిటో తెలుసా ప్రత్యేకించి ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది మనం పెళ్లి చేస్తే ముందు ఆడపిల్ల ఏది చెయ్యాలి అంటే గౌరీ పూజ చెయ్యాలి గౌరీ పూజ ఎందుకు చెయ్యాలి గౌరీ పూజ చెయ్యడం వెనక తల ఒక రహస్యం ఉంటుంది అన్ని అమ్మవారి స్వరూపాలే నేను ఏ ఒకరిని తక్కువ చెయ్యడం లేకపోతే ఒకటి ఎక్కువ చెయ్యడం నా ప్రయోజనం కాదు నేను అలా మాట్లాడితే ఇంక నేను ఇలా చెప్పడానికి అనర్హుణ్ణి నేను మొదటి నుంచి ఇదే ప్రతిపాదన చేస్తున్నాను కైలాసే పార్వతీతం చీరోదే సింధు కన్యక స్వర్గేచ స్వర్గలక్ష్మిత్వం మర్చలక్ష్మీశ్చభూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చతులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికాస్వయం ఆకలికి గృహే గృహే గృహలక్ష్మి రాజ్యలక్ష్మి రాజగేహే అంతటా ఉన్నది ఆ అమ్మ స్వరూపమే కానీ మీరు ఒక్కటి ఆలోచించండి మహాఐశ్వర్యవంతుడై త్రిభువనముల యొక్క స్థితికర్తయ్య లోకపాలనము చేసేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక చతుర్ముఖ బ్రహ్మయ్య నాలుగు ముఖములతో వేదములు చెప్తూ చక్కగా ఎప్పుడు ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మ అనబడేటటువంటి సభ ఎందు కూర్చునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక ఎప్పుడూ లోకం కోసమే బతుకుతూ లోకాన్ని రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపదొచ్చినా కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభు అయ్యుంటకు ఆపద గంటించుట దాన దానం కీర్తి మృగాక్షి మనం అమ్మా నాన్నలం విషం తాగేయద్దు అని హాలాహలం తాగడానికి కూడా సిద్ధపడిపోయేటటువంటి వాడు ఏమీ ఎక్కర్లేదని ఓ ఏనుగుతోలు కట్టుకునేవాడు ఓ పులితోలు ఉత్తరీయంగా వేసుకునేవాడు మాల మెళ్ళో వేసుకునేవాడు చేతకాక వేసుకోలేదండి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే బద్ధతే నమశివాయా అన్నారు శంకరాచార్యుల వారు సృష్టి వెళ్ళిపోయినప్పుడల్లా పోన్లేరా లోకం అంతా వెళ్ళిపోయింది బొత్తిగా పాపం సృష్టి చేసిన బ్రహ్మగారు కూడా వెళ్ళిపోవడం ఏమిటండి ఒక్కొక్క పుర్రి తీసి మెళ్ళో వేసుకున్నాడు ఇన్ని పుర్రెలు అయ్యాయో అంటే ఎంతమంది బ్రహ్మలయ్యారో స్వామి మాత్రం అలా సాక్షిగా ఉండిపోయాడు శంకరుడు కాబట్టి ఇంతటి పావనమూర్తే లోకం కోసం ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడే నాకు అన్నది ఆయనకి తెలియదు కదా తల్లిదండ్రులు అన్నటువంటి వారు ఏది చేసినా పిల్లల కోసమే తప్ప వాళ్ళ కోసం అని ఉండదు ఎటువంటి పెద్ద మనిషికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి శంకరాచార్యులు వారు ఒక చోట అన్యాపదేశంగా దెప్పి పొడిచారని అనుకుంటాను నేను ఎందుచేత శంకరుడికి వంట చేసి పెట్టడంలో కానీ కొంచెం ఆలస్యం అయిందనుకోండి ఆయన ఏం బెంగెట్టుకోడు గభాలను ఓ కపాలం పట్టుకుని పక్కింటికి వెళ్ళి భవతి బిచ్ఛాందేహి అంటాడు ఆది బిచ్చు అది ఏమిటండి అంటే ఆవిడ వంట ఉండలేదని కదండి దాని అర్థం కాబట్టి ఆవిడ తాంబూల చర్వణం చేస్తోందంటే ఏమిటి అర్థం ముందు ఇంటి యజమాని భోజనం అయిపోయిందని గుర్తు కదండి లేకపోతే ఆవిడ భోజనం చేసి ఆవిడ తాంబూలం ఎందుకు వేసుకుంటుంది కాబట్టి ముందు ఆయన భోజనం చూసేసి కంటికి రెప్పలా చూసుకోవాలి తన గురించి తానేం పట్టించుకోడు ఇలా అనువర్తించి భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం అంతటి పాతివ్రత్యం ఎంత పాతివ్రత్యాన్ని చూపించిందండి తల్లి ఏ చెరుకు విల్లు చేతిలో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఇలా కూర్చునేవాడిని సంసారంలోకి తీసుకొచ్చి మన కోసం అని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఏమి తల్లి ఏమి అనురాగం ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది అటు ఈ సృష్టినంతటినీ చేసి మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో ఆయనలో కలుపుతోంది ఏకకాలమునందు చేస్తోంది ఆ తల్లి ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం కాబట్టమ్మా నువ్వు శంకరుడు ఒక్కనాడు నిన్ను కాళీ అన్నందుకే మనసమ్మించి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరం వదిలేసి లోక కళ్యాణ కారణం ఏదైనా కానీ నువ్వు తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి శరీరముతో స్వామి మనసు గెలుచుకుని పక్కన కూర్చున్నావే నేను కూడా అమ్మాయిప్పుడొకరికి ఇల్లాలి నవడం కోసమని పీటల మీదకి వెడుతున్నాను నాకు కూడా సర్వకాలముల ఎందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక కాలు పెట్టినతో నెకాంతుని మెడవిచ్చి నిండు సంసారం బురిండు చేసి తన ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురముమిచ్చి ప్రాణేశుడకటి సల్ ఒకటి సెల్పి అది ఆమనంగా కస్సుమను పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే ఎక్కడదన్నది వదిలేయండి ఇంత పవిత్రమైన వేదిక మీద నాకు అది చెప్పడం ఇష్టం లేదు అలా ఉండకుండా ఉండడం కోసమని భర్తకి విశ్రాంతి స్థానము కనుక ఆమె ఎందు అటువంటి బలం రావాలని సన్నికలు తొక్కిస్తారు ఇది ఎలా పడుందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి అత్తవారింటిలోకి వెళ్ళగానే ఆడబడుచుల మీద మరిదిగారి మీద మామగారి మీద అత్తగారి మీద వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెంటు చేయకు అని అమ్మా నా భర్తని అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్టుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి శాసించి కాదు ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్నంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగలిగిన స్థితిని నాకు కల్పించమ్మా నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందదనుగాక అని మనం పెళ్లిపీటల కూర్చు పెళ్లిపీటల ముందు మీద కూర్చునే ముందు పూజ చేయడానికి మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది ఈ గౌరీ పూజ చెయ్యడానికి ఏ అమ్మా నీకంత కోరుకుంటే సనాతన దంప దంపతులే మీ ఇద్దరు నువ్వు ఎలా ఐదోతనాన్ని కోరుకుంటావో నువ్వెలా పసుపు కుంకం కోరుకుంటావో నువ్వెలా సువాసిని సువాసన సువాసిని అర్చన ప్రీతాన్ని అనిపించుకుంటున్నావో అలాగే నేను ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాయించుకోవాలి నేను పెళ్లికి ఆ కట్టబోయే మంగళసూత్రం నా మెళ్ళో పెట్టాలి ఎవరింటికన్నా పెడితే నా లలాటమనందుకు అంత బొట్టు పెట్టించుకోవాలి అన్న కోర్కె నాకుంటుంది కాబట్టి వాటికి నేను దూరము కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదమ్మా నువ్వు ఎలా పెద్దింటమ్మవై పసుపు కుంకాలతో ఉండి గౌరివయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురు గౌరి తపస్సు చేస్తోంది అలా గౌరిని పూజ చెయ్యడానికి అమ్మ నీకు ఉన్నట్టే ప్రేమ మాకుండాలని అడగడానికి మీకు ఒక మూర్తి దొరికింది కనుక ఒక రక్షణ దాని ఎందున్నదన్నారు బ్రహ్మాచార్య స్వామి అలా ఎలా పూజ చేస్తావో కాళిదాస మహాకవి అనుసంధానం చేశారని వారికి వారు సాటండి శంకరాచ మహానుభావుడు పరమాచార్య స్వామి అంటే ఆయన అంటారు ఒక చోట ఎప్పుడైనా మనం ఆ అమ్మవారికి పూజ చేస్తే గౌరీ పూజ తప్పకుండా రెండు పదార్థములు లేకుండా ఆడపిల్లలతో పూజ చేయించవద్దు అన్నారు అవే అవటుతట ఘటిత చూలీం తాడిత పలాష తాటంకాదన వేలా కంపిత శిరసం చూలీం తాడిత తాడిత పలాశ తాటంకాం అమ్మవారు తాటి చెట్టుకి ఉండేటటువంటి ఆకు యొక్క మొక్కలను తన యొక్క కర్ణాభరణములుగా ధరిస్తుందిట అందుకే తాడ తాళ తాళ వృక్షము తాళ్ళి అన్న మాటతో పూర్వము మంగళసూత్రము కట్టేటప్పుడు దానియందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులే పెట్టుకునేవారని తాటియాకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులందరూ గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర ఈ రెండిటిని పెట్టి వీలైతే అమ్మవారిని అలా అలంకృతని చేసి కూతురు చేత ఆ గౌరి పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహము ప్రసరించడం చేత ఆమె భర్తకి ఏదైనా గండం ఉన్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగల్యాన్ని పొందుతుంది అని శంకర చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మన తూర్పు గోదావరి జిల్లాలోనే అమలాపురంలో ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ చేస్తూ చెప్పారు కనుక ఆ గౌరీ అనబడేటటువంటిది ఎంత గొప్పదో చూడండి మనకి ఇప్పటికీ ఎటువంటి వారి గురించి చెప్పుకుంటామంటే లోకంలో రెండు రకాలుగానే స్త్రీ పురుషులు దాంపత్యమునందు వ్యవహరించాలి స్త్రీ గొప్పతనమేమి అంటే ఆడది వివాహమయ్యేంత వరకు యోగ్యుడైన పురుషుణ్ణి భర్తగా కటాక్షించమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంది వివాహం అయిపోయిన తర్వాత భర్తయే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది పురుషుడు రెండు చెయ్యాలి ఒకటి గురువుని ఉపాసన చెయ్యాలి రెండు పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి ఈ రెండిటి ఎందు వైక్లభ్యము పలికి గురువుని ఉపాసన చేసేటప్పుడు గురువు గారి దగ్గర నువ్వు నడువడి నేర్చుకోవాలి గురువు గారికి నువ్వు నడువడి నేర్పే ప్రయత్నం చేయకూడదు అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన నేను అనుగ్రహింపబడుతున్నాను నా యొక్క సంకల్ప బలమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడవ్వాలన్న భావన పురుషుడు ఎందు ఉండాలి ఇదే సీతమ్మ తల్లి అడుగుతుంది సుందరకాండలో కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది ప్రయత్నమును దైవముతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నాడా అని అడిగింది ఎందుకని ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా ఇది మగవాడికి అందం అది స్త్రీకి అందం ఇటువంటి వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు మీరు చూడండి నేను మీకు ఇటువంటి ఉదాహరణ ఒకటి చూపించకపోతే పార్వతీ పరమేశ్వరానుగ్రహంతో అటువంటి దాంపత్యాలు ఉండేవి అనడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తేనే నా తృప్తి తృప్తిపడుతుంది భార్య యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్పాలండి భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు క్లబ్బులు చెప్పడం కాదు సొసైటీలు చెప్పడం కాదు బిరుదులు ఇవ్వడం కాదు లేకపోతే పదవులు తెచ్చుకోవడం కాదు అవి కాదు నా భార్య ఇంత గొప్పది అని తన భర్త పొంగిపోయిన నాడు అది ఆవిడ యొక్క ఉపాసనకి భర్తని ఎంత అనుగమించిందన్న దానికి కితాబ్ సత్య హరిశ్చంద్రియంలో హరిశ్చంద్రుడు అంటాడు చంద్రమతీదేవిని గురించి జవదాటిరుగదీ యువతీల మాట రతనాడిమూట అడుగుతియరు గదత్తమామలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదీ కలుష విహీన నవ్వుల కునైన కోపం బెరుంగీ గుణవి నీతాంతరుంత తను దూరు చున్న ఈ లతాంగి సమస్త సమస్తూకుట భవ్య మణికాంతి శబలిత సార్వభౌమని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా కాశీపట్టణంలో తన భార్యని అమ్మకానికి పెట్టినప్పుడు చెప్తాడు ఈవి ముందమ్మేను నేను నా సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నానడానికి గుర్తు ఈవిడ ఎవరో తెలుసా జవదాటి ఎరుగది యువతీ లలామం భుపతి మాట రతనాల పైడి మూట భర్త మాట రతనాల మూట ఈమెకి ఎన్నడూ జవదాటి ఎరుగదు నేను ఇది చెయ్యి అంటే అలా కుదరదు అని అన్న సందర్భం లేదు భార్య గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు తప్పి ప్రియరు దత్తమా మలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి ఇప్పుడు ఆవిడ్ని బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణాలు చెప్తున్నాడా ఆవిడ దూరం అయిపోతోందన్న బెంగచేత ఆవిడే విడిపోయిన నాడు తన ప్రాణమే విడిపోతోందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా ఇది గౌరీ తపస్సుకి గౌరీ పూజకి ఫలితం అనుమాత్రమైన బొంకనుమాట ఎరుగది కలుషవిహీన నవ్వులకునైన ఆయన సత్యహరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఆయన అంటున్నాడు ఎప్పుడూ అణుమాత్రమైన బొంకడం ఈ చంద్రమతీదేవికి తెలియదు కోపం బెరుంగది తను జూరుచున్న సుంత ఇతరులు తను తిట్టడం తెలియనటువంటి కాంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య దాసిగా ధన్యులారా ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్నవాడెవడో ఇంతటి మహాపతివ్రతని దాసిగా పొందినవాడు ధన్యుడు ఎవరొచ్చి పుచ్చుకోవాలండి ఈశ్వరుడు పుచ్చుకున్నాడు ఎవరు అంతటి మహాపతివ్రత దాష్టీకం చేయించుకోగలిగిన మొనగాడు ఆవిడ ఎంత గొప్పదో భారతదేశంలో అమ్మవారిని ఉపాసన చేసి భర్త అడుగుజాడలలో నడిచినటువంటి స్త్రీలు ఈ జాతికి ఎంత వన్నె తెచ్చారో చూడండి ఆయన చెప్పుకున్నాడు సాధ్వి ఈవిడ ఈవిడే లేకపోతే నా బ్రతుకెక్కడుందన్నాడు ఒక చోట ఆవిడ గురించి చెప్తూ నివేకదానాకు ఇఖిలేతంబులు అవగతంబులు నర్చు కల్పతరు భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు నీవు నాకు సమస్త సుఖములను ఇచ్చినటువంటి కల్పతరు నీవు నాకు నిత్య సత్యయశంభు దరి చేర్చుచుండెడి ధైర్య లక్ష్మి అందుకని విశ్రాంతి స్థానం అన్నారు ఆయన ఏదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయన్ని సూటి పోటీ మాటలనమని కాదు నాకు నిత్య సత్యయశంభు నువ్వు నా కీర్తికి కారణం దరి చేర్చుచుండెడి ధైర్య లక్ష్మి నేను ఎప్పుడైనా మనస్సునందు కుపితుడనైతే దంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన చేర్చిన ధైర్యలక్ష్మివి ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు మౌని ఋణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే నన్ను రుణ విముక్తుణ్ణి చేసి నువ్వు దాసిగా వెళ్ళిపోతున్నటువంటి భవ్యమతివి నీవే కదా నీవే కావే నా కుల విభూషణంబవు నయన అమరునే నాకు వేయి జన్మలకునైనా నిన్ను వంటి సతి మణి తమిన్న వెయ్యి జన్మలకైనా మళ్ళీ నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు పతిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ప్రకృతిని శాసించారండి మన మన దేశంలో ఈ దేశానికి గౌరవం రావడానికి ప్రధానమైన కారణము స్త్రీలే అరణ్యంలో వెళ్ళిపోతుంటే హరిశ్చంద్రుడు చంద్రమతీదేవి లోహితాస్యుడు ఆ తర్వాత విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకుడును అగ్నిహోత్రం అరణ్యమంతా అంటుకుంది ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి నేనే పతివ్రతనైతే హరిశ్చంద్రుడను దైవముగా నమ్మిన దాననైతే శ్రీమన్ మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్షా దురాలోక తేజో విరాజీ కృపాలో భవద్దివ్య చారిత్రమేన్నంగ నేనెంత దానం సురారాధ్య నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటంచేసి వేల్పుల్ జాత వేదేది నామంబులన్ భక్తి పూజించు నీచేత శిష్టా శిష్టాకర్మం ప్రవర్తించు దేవా నినున్ రాజసూయాది యజ్ఞం బులందున్ ప్ర మమ్మున్ కృపన్ రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడియ్యా దయాభంగి ఏమాయే అల్లాడు ఈదీనులన్ కల్ప నీకెట్టులౌనో విచారించు పన్నిచ్చ సత్యవ్రతారూఢుడౌ శ్రీ హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినేయతి ఏ ప్రశస్తోరు సాధ్వత్వమే నాకు వర్తించునేనిన్

పతివ్రతనై ఆయన కీర్తి ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దాననైతే ఉత్తర క్షణము ఈ అగ్నిహోత్రము చల్లబడుగాక చల్లబడిపోయిందంటే అగ్నిహోత్రం ఆరిపోయింది ఎక్కడదక్కడ పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి ఇటువంటి దంపతులు మన దేశానికి శోభ తెచ్చారు అదే తల్లి అయితే ఏమండి మీరు ఆడవాళ్ళకే బోధ చేస్తున్నట్టు కనపడుతోందని మీరు అనుకోకండి పురుషుడికి కూడా నేను ఒక మాట చెప్పాను గురువును గౌరవించుట ఈశ్వరుని గౌరవించుట ఈ రెండు పురుషుడి యొక్క శీల మనకు ప్రధాన హేతువులు ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు విశ్వామిత్రుడి మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి అంతేకాని ఒక్కనాడు విశ్వామిత్రుల్లో దోషమేదనా ఇంచే ప్రయత్నం మనం చేద్దామని చేయలేదు ఆయన శిష్యుడు తన మహీరాజ్యమంతయు గాధి సూతిని కిందచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ యశ్చంద్రికల్ అఖిల దిక్కులందు పరచల్లిన ఎట్టి సరగుణుడు ముల్లోకములను సమ్మోదింపేతా విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు ఏడు దీవుల నవలీల నీలినట్టి సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిశీడు గనంగడుకనుడు పౌరులార మహాధన మహాధనోద్ధారులార ఇంత గొప్పవాడు గురువుకి రాజ్యాన్ని దానమిస్తానన్న మాటకి కట్టుబడిపోయి ఆయన నిజంగా మాతంగ కన్యల్ని వివాహం చేసుకుంటే రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా గురువు ఎందు దోషమెంచకుండా తన సత్యమునకు కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు తన కీర్తిని నాలుగు దిక్కుల చల్లినవాడు ముల్లోకములను సంబోధింపచేసేటటువంటి భేతాలను యొక్క మదమడిచినటువంటి వాడు అణుమాత్రమైన అసత్యం పలకనటువంటి వాడు ఏడు దీవులని ఏలినటువంటి వాడు సార్వభౌముడైనటువంటి వాడు సత్య హరిశ్చంద్రుడు అందుకే ఉద్ధాన పతన వలకు లొంగలేదు కొందరు పురుషులు నలుడు మీరు చూడండి సార్వభౌమ పదం బుశరణి మీరినభోగి వంటల వాదవు చుబరగనేడు అని ఆ చిత్రంలీయంలో అద్భుతమైనటువంటి పద్యం చెప్తూ ఆ సీసపద్యంలో మాట అంటారు కనుసొన్న దొరులచే తన యాజ్ఞ కొను విభుండు వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు ఆ చేతిలో భయదమగు కోదండ కగ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టెనేడు విపుల కేసరినక్క పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధి కృతంబు అంటారు అయినా సరే లెక్క పెట్టకుండా ధర్మానికి కట్టుబడ్డాడు నలుడు ఆ చంద్రమతీదేవి యొక్క శీలానికి పరాకాష్ ఏమిటో తెలుసా అండి మీకు తెలియని కథ కాదు కొడుకు చచ్చిపోయాడు శవాన్ని వల్లకాటికి తీసుకొస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు దళమౌ పయ్యదలోనా అన్నాడు నీ పయ్యదలో మంగళసూత్రం కనపడుతోంది ఏ వెలకైనన్ అమ్మి ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటిసుంకం కట్టన్నాడు వశిష్ఠుడి వరం నా తాళిబొట్టి నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ ఏడ్చింది మొగుణ్ణి చూసి ఎందుకేడ్చిందో తెలిసాండే ఊరే నువ్వు నన్ను నమ్మేశావు కొడుకు చచ్చిపోయాడు ఇంకా ధర్మం ధర్మం సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు దమ్మంటున్నావా ఏమి నీ భర్తృత్వం అని ఏడవ ఆవిడ ఎందుకు ఏడ్చిందో అండే పసిడి మేడలో నన్ను వసించు ప్రభున కాకటకటా ఈ వల్ల కటి వసతి కనుసన్నదరులచే పనులందుకును మీక ఈ నికృష్టమైన వాణి సేవ అలరు తెనియలతో అరగించడి మీక అకట శవల పిండా శవాల పిండాసనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించడి మీక పొలుసు కంపలయు బొంతకోక కనులని ఎట్టి స్థితి కనిన నాకు చావు రాకున్నదెంత సంతపింతు హా హరిశ్చంద్ర సార విద్యాపణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర అందవిడే మహానుభావా బంగారు మేడలలో తిరిగేటటువంటి వాడివి వల్లకాటిలో నించున్నావా చేత ఇలా కనుసైగ చేస్తే పనులు చేయించుకునేటటువంటి వాడివి వల్ల కాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కురివితో కొట్టి పడగడుతున్నావా తేనియలతో కూడిన భోజనాలు చేసేటటువంటి వాడివి శవాలకి పెట్టినటువంటి పిండాలు ఏరుకుని తింటున్నావా బంగారు దుస్తులు ధరించేటటువంటి నువ్వు ఒక చింకి బొంత కోట కట్టుకుని ఒక కుండ యజమానికి పట్టికెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని నడుస్తున్నావా కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఒక కొరివి పట్టుకున్నవా సగం కాలిన శవాలు మళ్లీ కాలేటట్టుగా చెయ్యడానికి కనుల మీ ఇట్టి దుస్థితి దుస్థితి చూసి కూడా నేను ఎందుకు చచ్చిపోలేదని ఏడుస్తున్నానయా హరిశ్చంద్ర భూపాల సరవిద్యావీణ పణి పణీంద్ర బుధజన బుధజన మనశ్చకోరా సంపూర్ణ చంద్ర ఇది భర్తని అనుగమించడం అంటే కష్టం వచ్చినప్పుడు భర్త ధర్మానికి ఆలంబనమై నిలబడ్డారు చూడండి ఆవిడ్ని ఆవిడ మీద దొంగతనం మోపబడింది ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు సంపెయ్యడానికి హరిశ్చంద్రుణ్ణి నియోగించారు ఏ హరిశ్చంద్రుడు నా కోరికలను తీర్చిన కల్పలతవు అని చెప్పుకున్నాడు వేయి జన్మలకునైన నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే చంపేస్తున్నాడు భార్యని ఆవిడ ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అన్నాడు ఎంత ధైర్యమో చూడండి నిజంగా సత్యమునందు ఇదండి ఈ జాతి వారసత్వం ఈ జాతికి ప్రాజెక్టులు లేకపోతే వైభవాలు పరిపాలనలు బిరుదులు నాకు ఇంకా వ్యగ్రత కలుగుతుంది ఇవన్నీ ఈ జాతి గొప్పతనాలకు ఈ జాతి గొప్పతనం ఏమైనా ఉంటే ఇదొక్కటే దీనికోసం వెంపర్లాడే దేశ దేశాలు దీని ముందు మోకరిల్లే ఈ దేశాలన్నీ ఆవిడ ఆఖరి కోరిక ఈశ్వరుడిని అడిగింది ఇది ఏ కడసారి ప్రార్థనము తండ్రి సర్వభూతేషా కాశీ విశ్వనాథుడిని అడుగుతోంది నీ నీ ఎదనే కోర ఇక నే ఇక ఎన్ని జన్మముల్ నాకు నీ వదవంచేగుతు అన్ని జన్మముల కిట్లో నిత్య సత్యవ్రతున్ సద కార్య విచార ధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి ఈశ్వరుణ్ణి ఆవిడ అడిగింది కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం ఈశ్వరా నేను మాత్రం మనస్సులో మోక్షమును కోరట్లేదు మోక్షం కోసం అందరూ కాశీ పరిగడితే నాకు మళ్ళీ మోక్షం నాకు మోక్షమిమ్మని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగట్లేదు నాకేం కావాలో తెలుసా నాకు ఎన్ని వేల జన్మలైన రాని నాకు కావలసిందొక్కటే ఏమిటో తెలుసా నాకు కావలసిందే సదత్కార్య విచారధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి ఇదిగో నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన నా భర్త ఉన్నాడే ఇంత ధర్మమూర్తి సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు ఈయనకే భార్యగా చేతండ్రి అంది లోకం కోసం విషం తాగేటటువంటి మహాపురుషుని యొక్క ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డు పెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా మాకు కూడా మేము అలా అనువర్తించే శక్తిని మాకు కృప చెయ్యమని నీ కూతురు గౌరీదేవిని ఉపాసన చెయ్యడానికి అమ్మ నీకొక రూపం ఇచ్చిందిరా ఇది లోక కళ్యాణం కాదా తల్లిదండ్రులు ఇలా అయితే పిల్లలు అలా కాకుండా ఎందుకుంటారు పిల్లల అదే సంస్కారం అవుతుందన్నారు మా స్వామి చంద్రశేఖర పరమాచార్య కాబట్ చూడండి బిడ్డలు అలా అవుతారని ఏమిటి లోహితాశుడి ధర్మనిరతి చూడండి పావు కరిచి నోటి వెంట నురగలొస్తూ చచ్చిపోతున్నాడు చుట్టూ ఆ ఉన్నారు ఆయన అంటాడు జగయ్యనని కొట్టునో గురుండటమిండక ఇంటికెగరయ్య అతిభక్తి నీకు లోహితుడంపినాడని ఈ కుశల్ గురున కందీయరయ్య సదయ నారాకెదురుచూ చెడి తల్లికి నా దుగతి వచీంపరయ్య ఏ దిక్కులేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్య వీలుగానున్న గురు ఒప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్య విషము తలకెక్క నేను జీవింపనయ్య కడకిదే మీకు నమస్కారమయ్యా మీరు పాత్ర చిత్రానికి మనస్సు కదిలిపోతుంది కదండి నిజంగా ఏమి ధర్మ నిరతండి ఎంత గొప్పతనం అండి అది నిజంగా ఓ పిల్లవాడు శరీరం పడిపోతుంటే ఆ బ్రహ్మచారుల్ని పిలిచి జాగయ్యనని నని కొట్టునో గురుండిటమిమ్ము ఇచట ఉండక ఇంటికే గరయ్య మీరిక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోయిందని గురువుగారు కొడతారేమో వెళ్ళిపోండి అతిభక్తి మీకు లోహితుడం ఈ కుశల్ గురున కందీయరయ్య భక్తితో గురువుకిచ్చాడని లోహితాస్యుడు ఈ దర్భలు గురువు గారికి ఇవ్వండి సదయ రాకెదురు చూచడి తల్లికి నా దుగతి వచింపరయ్య పిల్లాడొస్తాడని ఎదురు చూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా యొక్క గతిని ఒక్కసారి చెప్పండి ఏ దిక్కు లేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్యా నేనే దిక్కని మా అమ్మ నమ్ముకునుంది మా అమ్మ దుఃఖాన్ని ఉపశమింప చెయ్యండి మీ మాటలతో అమ్మని చూడాలని ఉంది తాను వెళ్ళలేడు ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు ఎందుకని అమ్ముడు పోయింది దాసిగా వాళ్ళు పంపితే తప్ప రాలేదు కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తుందేమో దాసి వెడతావా అని అమ్మ మీద చేయి చేసుకుంటే తను భరించలేడు మానసికంగా కూడా ఎంత మాతృభక్తి అండి అందుకునన్నాడు వీలుగానున్న కురు నొప్పు కోలు మీద అమ్మను ఒకసారి చూచి పొమ్మందురయ్యా ఒక్కసారి గురువు ఒప్పుకుంటే మా అమ్మను ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమనండి విషము తలకెక్కే సరే ఇంకనే ఈ పద్యం గురించి నేను ఇక వ్యాఖ్యానం చేయలేను మన హర్షధర్మము అంత గొప్పది మన సనాతన ధర్మం అంత గొప్పది దంపతులు అలా ఉండాలని కోరుకుంది మన జాతి అలా ఉండాలి అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి ఆడపిల్ల ఒక ఇంటి కొడలిగా విడితే అంతటి ధృతిని పొంది ఉండాలని అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని ఇంత పసుపు ఇంత కుంక నాలుగు తాటాకులు నాలుగు నల్లపూసలతో అమ్మని పూజించి పెళ్లి పీటల మీదకి వెళ్ళు అని చెప్తే ఇవన్నీ విడిచిపెట్టి వీడియో కెమెరాల వ్యామోహంలో పూజ ఎలా జరుగుతోందో కూడా చూసుకోకుండా ఫోటోల మొత్తు వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం ఎలా అనుకుంటాం కాబట్టి మన బిడ్డలు పెళ్లిపీట మీద పీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తిరిగి అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఒక హరిశ్చంద్రుడు ఒక చంద్రమతి ఒక లోహితాస్యుడు ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మళ్ళీ సనాతన ధర్మము పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘింపబడుతుంది ఆ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది వ్యాఘ్రహం వదలకూడదు కదండి ఆ పులిని కూడా మందర పర్వతం దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మవారు తీసుకెళ్లి పరమశివుడికి చూపించి ఆవిడ అనుగ్రహం చూడండి ఆవిడ అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చిందండి తన స్వరూపాన్ని మార్చుకుంది కాబట్టి దీనికి కూడా నందీశ్వరుడితో సమానంగా నా అంతఃపురం ముందు రక్షణ భారం వహించే అదృష్టాన్ని ఇవ్వండి అంది శంకరుడు అన్నట్ట తప్పకుండా పార్వతి అని ఒక వెండి బెత్తాన్ని ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అన్న పేరుతో నిలబడేటటువంటి అనుగ్రహాన్ని ప్రమదగణాల్లో ఒకటిగా ఇచ్చేట అమ్మవారిని అలా చూసినందుకది సోమనంది అయింది మనకి నవనందుల్లో ఒకటిగా కనబడుతుంటుంది సోమనంది కాబట్టి ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరి వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షస సంహారం ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి ఆనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో కాలం ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి స్థితిని పొందదముగాక రేపటి రోజున కూడా అమ్మవారి అవతారములకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మీకు విజ్ఞాపన చేస్తాను